పెద్దగా పై చదువులు చదవని వాళ్ళు ఊర్లోనే ఉంటూ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటారు. పెట్టుబడికి డబ్బులుంటే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే వ్యాపారం పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయటమే కాకుండా సబ్సిడీ కూడా ఇస్తోంది. ఆ పథకం పేరు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఇది కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా వచ్చే యువకులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఏదైనా తయారీ కంపెనీని ప్రారంభించడం కోసం 50 లక్షల వరకు రుణాన్ని అందిస్తుంది. సర్వీస్ సెక్టార్ కి చెందిన కంపెనీని ప్రారంభించడం కోసం 20 లక్షల రుణాన్ని అందచేస్తుంది. ఈ లోన్లో 15% నుంచి 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కింద గతంలో లోన్లు పొందిన వారికి వ్యాపార విస్తరణ కోసం మరోసారి రుణాన్ని పొందే అవకాశం కల్పించింది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం 1 కోటి రూపాయలు, సర్వీస్ సెక్టార్ కి సంబంధించి 25 లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి పొందవచ్చు. అయితే ఈ పథకం కింద రుణం పొందాలంటే ఆ వ్యక్తికి కనీస అర్హత 8వ తరగతి పాస్ అయి ఉండాలి అనే నిబంధన ఉంది. అయితే ఈ పథకం మొక్కల పెంపకం, మేకలు, చేపలు, పశువులు, కోళ్ల పెంపకం వంటి వాటికి వర్తించదు. అలానే ఔషధ సంబంధిత దుకాణాలకి ఈ పథకం కింద లోన్ ఇవ్వరు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డు ఉండాలి. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దరఖాస్తుకు జత చేయాలి. రూరల్ ఏరియా సర్టిఫికేట్, వ్యాపారానికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్ట్ ఉండాలి. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే రాకపోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పథకాన్ని అమలు చేసి అధికారులను సంప్రదించి సబ్మిట్ చేయొచ్చు.